అమరావతిలో మీడియాతో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. ఈసీ నిర్ణయాలు బీజేపీయేతర రాష్ట్రాల్లో రాజ్యాంగ ప్రతిష్టంభనకు దారి తీసేలా ఉన్నాయన్నారు. మోడీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలకు ఒక నిబంధనలు, అనుకూలంగా ఉండే పార్టీలకు మరో నిబంధనలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. అమలులో ఉన్న పథకాల పురోగతి మీద సమీక్షలు పెట్టకూడదని, ఎన్నికల కోడ్లో ఎక్కడుందని అన్నారు. ఎన్నికల కోడ్ చట్టం కాదు, కేవలం నిబంధనలు మాత్రమేనన్నారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కూడా స్పందించకూడదని కోడ్లో ఎక్కడైనా ఉందా అన్నారు. రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎందుకున్న ప్రభుత్వ పాలన, ఆపద్ధర్మ ప్రభుత్వ పాలన, రాష్ట్రపతి పాలన, ఈ మూడు పద్ధతులే రాజ్యాంగంలో ఉన్నాయని గుర్తు చేశారు. సిఎస్ సిఇఓల పాలన ఎక్కడా ఉండదన్నారు. ఇది రాజ్యాంగానికే పరీక్ష సమయమని పేర్కొన్నారు. దీనిపై ప్రతి ఒక్కరూ తేల్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ప్రతి పౌరుడు దీనిని ప్రశ్నించాలని సమయం ఆసన్నమైంది. ఎన్నికల కమిషన్ సమీక్షలు చేయొద్దని చెప్పలేదు. ముఖ్యమంత్రి సమీక్షకు వెళ్లిన అధికారులను మందలిస్తే మంత్రుల సమీక్షకు అధికారులు ఎలా వస్తారు? రైతులు నష్టపోయి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని వైసీపీ కోరుకుంటుంది. మోదీ ప్రోద్బలంతో అందుకు అనుగుణంగా ఈసీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈసీ సిఎస్ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా అధికారులు భయపడుతున్నారు. రెండేళ్ల ఎమ్మెల్సీని వదులుకున్న తనకు 20 రోజుల మంత్రి పదవి ముఖ్యం కాదన్నారు. కోడ్ పేరుతో సిఎస్ ఈసీలతో పాలన చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు ఇచ్చే వివరణ ఆధారంగా ఈసీఐ దగ్గర తెలుసుకుంటామన్నారు. అవసరం అనుకుంటే న్యాయ పోరాటం చేస్తామన్నారు. అమెరికాలో ఉన్న వ్యక్తికి అల్లీపురం నుంచి వాట్సాప్ లో మెసేజ్ పెట్టి అతను చదివాక ఇక్కడి నుంచి అతని ఫోన్ లోని మెసేజ్ ను డిలీట్ చేసే టెక్నాలజీ వచ్చింది. ఈవీఎం ను దుర్వినియోగం చేసే టెక్నాలజీ కూడా వచ్చి ఉంటుంది. ఆ అనుమానంతోనే వివి ఫ్లాట్ స్లిప్లను లెక్క పెట్టమంటున్నా. స్లిప్ల లెక్కింపు ఆర్ఓనే చేయాల్సిన అవసరం లేదు. ఏజెంట్ల సమక్షంలో అధికారులు లెక్కిస్తే చాలు. వివిప్యాట్ స్లిప్ల లెక్కింపునకు 6 రోజులు అవసరం లేదు, 6 గంటలు చాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీగౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో క్షీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీగౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808098. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది, మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది, అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి సంచలనం.